సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉంది. తీర ప్రాంతం ఎక్కువ దాని ప్రభావం ఉంది. పల్నాడు కూడా కొంత ఉన్న, ఇక్కడ కూడా కొంత పంట నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దీన్ని రాష్ట్రం మొత్తం కూడా, ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ సైక్లోను తీవ్రత వల్ల నష్టపోయిన పంటని అంచనా వేయలేని పరిస్థితి. కనీసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టాన్ని అంచనా వేయకుండా మేనమేషాలు లెక్క పెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనపడతా ఉంది. పల్నాడు ప్రాంతాలను కూడా చూస్తే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో రైతాంగం అనేక విధాలుగా నష్టపోయారు. ఒకటి, వర్షాలు ఎక్కువ పడటం వల్ల. రెండు, వర్షాలు లేకపోవటం వల్ల. ఈ అతివృష్టి అనావృష్టి సందర్భంగా జరిగిన రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కాసుమేశ్వర రెడ్డి కానీ, లేదా ఎంపీలు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ కానీ, లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో విజిట్ చేసి రైతులను పరామర్శించిన పాపను పోలేదు ఒక్కసారి కూడా కనీసం. ఇది చాలా దురదృష్టం. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పార్టీలకు అతీతంగా పంట నష్టాన్ని అంచనా వేసి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి ఆ పంట నష్టాన్ని పడేటట్లుగా కూడా చేసేవాళ్ళు. రెండు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగితే దాన్ని కూడా అదేవిధంగా చేసేవాళ్ళు. మిర్చి రైతుకి మార్కెట్లో ఉన్న క్వింటాల్ రేటు కన్నా 3,000 రూపాయలు ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి చెల్లించింది. దాచిపల్లి మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రం కూడా పెట్టి అక్కడ కొన్నాం. మార్క్ ఫెడ్ నుంచి పత్తి కొనుగోలు కూడా చేశాం, అదేవిధంగా ప్యాడీ కొనుగోలు చేశాం. ఈరోజు ఆ పరిస్థితులు ఈ ప్రభుత్వంలో లేవు. పంటలు నష్టపోయినప్పుడు ప్రత్యామ్నాయ పంటలు సూచించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఈరోజు చోద్యం చేస్తూ ఉంది. అంటే అసలు ఆ డిపార్ట్మెంట్లు పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. దానికి నిధులు కేటాయించకుండా వాళ్ళకు అవసరమైన మేర నిధులు, వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాల దానికి నిధులు తీసుకురావటం, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చే రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి లేని రాష్ట్రంగా చేశారు. ఆ నిధులు కూడా ఏం చేశారో తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి ఎప్పుడున్న క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రైతులను పరామర్శించి పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపించడమా, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవటమా, ఇవన్నీ చేశాడా? ఎప్పుడైనా 4 సంవత్సరాలు 8 నెలల్లో మనం చూసామా ఈ ముఖ్యమంత్రి రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించటం? పాదయాత్రలో అందరి తలమైన చేతులు పెట్టి ముద్దులు పెట్టి తల నివిరిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఆ చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం, బారికేడ్లు కట్టడం, ఇవన్నీ దేనికి సంకేతం? చెట్లు 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, ప్రకృతికి నిలయమైన చెట్లు ఉన్నాయి. ఈరోజు మార్కెట్ యార్డుల్లో కానీ, లేకపోతే హైవేస్లో కానీ, లేకపోతే గ్రామాల్లో కానీ, వాటిని ఎందుకు కొట్టాలి? చెట్లు ఎందుకు కొట్టాలా? పరదాలు కట్టడం ఏంటి? బారికేడ్లు కట్టడం ఏంటి? దేనికి సంకేతం? అందుకని ఈ ముఖ్యమంత్రి మరలా ఎన్నికలకు ముందు ఎట్లా పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి చేసేయడం, మరలా పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకోవడానికి మరలా మీరు పాదయాత్ర చేస్తే అప్పుడు ఎవరు ఎవరికి ముద్దులు పెడతారో అర్థమైంది ప్రజలకు. అప్పుడు
ఎన్నికల ముందు నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తావు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈరోజు మనం చూస్తే పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతకి సంకేతం. మన రాష్ట్రంలో పరిపాలనని వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో చీకటి మిత్రుడిని గెలిపించుకోవాలనే ఆలోచనతోనే 30వ తారీఖు పోలింగ్ అయితే నవంబర్ 30, 29 నైటు మన పోలీసు బలగాలను మొత్తం 1500 మందిని నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర తీసుకెళ్ళి అనవసరమైన హంగామా సృష్టించి, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ శ్రీశైలం డ్యామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నాగార్జునసాగర్ డ్యామ్ని తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉంచి ఆ నీటి పంపకాన్ని కూడా కృష్ణా బోర్డు ద్వారా చేపట్టారు. మొన్న మీరు చూస్తే 5 నెలలుగా కుడికాలువ ద్వారా మనకి నీళ్లు రాకపోతే కనీసం స్పందించిన ప్రభుత్వం, ఒక పక్క ఎడమ కాలువ నుంచి మళ్ళీ తెలంగాణ తీసుకెళ్తున్నారు వాళ్ళు, కానీ మన డిమాండ్ కనీసం లేదు మా కుడికాలువ ద్వారా కృష్ణా ప్రకాశం వాళ్ళకి నీళ్లు కావాలి. వాళ్ళు మన చెప్పారు అక్టోబర్ నవంబర్లో అసలు ఏపీ ప్రభుత్వం నీళ్ళు కూడా అడగలేదని వాళ్ళు అఫీషియల్ చెప్పారు. మొన్న మీరు చూస్తే పాప అంతమంది పోలీసులు చలిలో వాళ్ళకి తిండి కూడా లేదు. తీసుకెళ్ళి 13 గేట్ల దగ్గర, సాగర్కి 26 గేట్లు ఉంటే 13 గేట్ల దగ్గర మా భూభాగం ఇది, మేము నీళ్లు తీసుకుంటాం, హంగామా చేసి టెన్షన్ క్రియేట్ చేసి సెంటిమెంట్ని రగిలిచ్చి తెలంగాణ ఆంధ్ర మధ్య విద్వేషాలు సృష్టించాలని ట్రై చేసి తెలంగాణ చీకటి మిత్రుని కాపాడాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి.